ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో అద్భుతమైన రుచితోని సింపుల్ అండ్ ఈజీ టేస్టీగా అయిపోయే విధంగాను, చాలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే విధంగా వెజిటేబుల్ కింగ్ అయినటువంటి బ్రింజాల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంతేకాదు మన ఛానల్లో ఇదే ఫస్ట్ దమ్ బిర్యానీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గాను, మంచి టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో 1.5 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత బియ్యం అన్నది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము. మన రెసిపీ అనేది బ్రింజాల్ దమ్ బిర్యానీ కదా, బ్రింజాల్లోకి కొంచెం మసాలాని రెడీ చేయాలి. ముందుగా అయితే ఆ ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇలా పల్లీలు ఎండు కొబ్బరి వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపట అనే అంతవరకు వేపుకోవాలి. ఇలా పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకొని దీన్ని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 ఇంచ్ అల్లము, తక్కువ వలిచిన 8 వెల్లుల్లి రబ్బలు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్స్పూన్ కారప్పొడి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టేబుల్స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్కి నలగడానికి సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నది అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను 1 ప్లేట్లోకి 8 నల్ల వంకాయలను తీసుకున్నానండి. తర్వాత నేనైతే 1 బౌల్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా తీసుకుంటున్నాను. ఇదిగో నేను ఇక్కడ పెట్టాను కదా, ఈ వంకాయలనైతే నేను గుత్తు వంకాయలకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి దానిలో ఉన్న పుచ్చులు ఏవి లేకుండా ఒక్కసారి చెక్ చేసి ఈ వాటర్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఈ వీడియోలోని ఎంత వీలైతే అంత సింపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియో అన్నది చాలా లెందీ అయిపోతుంది. అన్ని వంకాయలను కోసుకున్న తర్వాత నేనైతే వీటిని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ ఈ వంకాయలోకి కొంచెం అన్నది స్టఫింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకోని అవసరం లేదండి. అలా స్టఫింగ్ చేసుకున్నవి కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. అంతేకాదు ఫ్రెండ్స్, మన వంకాయలోకి ఈ మసాలాని స్టఫింగ్ చేసుకోగా నాకైతే ఇంత మసాలా మిగిలింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 1 నిమిషం వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగాను లైట్ గోల్డెన్ కలర్స్ ఆనియన్స్ వచ్చే అంతవరకు వేపుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు. ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోవాలి కదా అని చెప్పి కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తారు చాలామంది. ఆ రప్పాన్ని కూడా చెయ్యొద్దు. ఇలా 2 పనులు చేయటం వల్ల బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావు. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. నేను ఇలా వేపుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టుకుని దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకుని చక్కగా 1-5 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత అన్నవి 80% వరకు మాత్రమే కుక్ అవ్వాలండి. వంకాయలు ఇలా కుక్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది కొంచెం మిగిలింది కదా, దానిలోకైతే 120 ml పెరుగును వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని అన్నీ చక్కగా కలిసేటట్టు ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మన వంకాయలు అనేవి కుక్ అయ్యా లేవో ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా కుక్ అయిన వాటిని పక్కన జరుపుకుందాము. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 ఇలాచీ, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు,
అన్నీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం పెరుగులో కలుపుకున్న మసాలా గ్రేవీ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి ఉండలేకుండా కలుపుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మనం చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా బాయిల్ అయిందో కదా ఫ్రెండ్స్. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంతేకాదు ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ పుదీనా, ఫైన్గా చాప్ చేసిన 3 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకుని చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని చక్కగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందామండి. నేను ఒక గిన్నెలోకి 1.5 లీటర్ వాటర్ని తీసుకున్నానండి. ఈ వాటర్ని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు చక్కగా మరిగించుకున్నాను. తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ సాజీరా, 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, జాపత్రి 1, స్టార్ ఫ్లవర్ 1 వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1-2 నిమిషాలు మన వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ పుదీనా, 3 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ని 80-85% మాత్రమే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోని పొయ్యిని ఆఫ్ చేసి ఈ రైస్ని డ్రైన్అవుట్ చేసేసుకోవాలి. డ్రైన్అవుట్ చేసిన రైస్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్యి వెలిగించకుండా దానిపైన మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బాస్మతి బియ్యము 1 లేయర్గా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కర్రీని కూడా 1 లేయర్గా వేసుకోవాలి. ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఫైన్గా చాప్ చేసుకున్న పుదీనా, ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైసు, బ్రౌన్ ఆనియన్స్, కర్రీ అన్నింటినీ అన్నీ సర్దుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని దాన్ని కొంచెం మెల్ట్ చేసుకొని దానిలో కొంచెం పసుపు అన్నది కలుపుకొని ఈ రైస్ చుట్టూరుగాను ఆ నెయ్యిని వేసుకుంటున్నానండి. తర్వాత వాటిని ఎడ్జెస్లో కూడా ఈ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి బయట బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి లుక్ వస్తుంది, అంతేకాదు టేస్ట్ కూడా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దమ్ అన్నది 2 రకాలుగా చూపించబోతున్నానండి. తర్వాత పొయ్యి వెలిగించి దానిపైన మనం ప్యాన్లోకి రెడీ చేసుకున్న బిర్యానీ రైస్ని అంతా పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే దీన్ని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు, కొంచెం తొందరగా అయిపోవాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ నేను ఐరన్ తవా ఉంది చూసారా, ఇలా ఐరన్ తవా పెట్టుకొని దీనిపైన ఆ రైస్ను పెట్టుకొని 5-6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా వేసుకుంటే వెన్నలా కరిగిపోవడంతో పాటు గుమగుమలాడే మంచి సువాసనతోని మంచి టేస్టీగా ఉండేటువంటి వెజిటేబుల్ కింగ్ అయిన బ్రింజాల్ దమ్ బిర్యానీ రెడీ. ఇక్కడ చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళూరిపోతున్నాయా? ఇంకొంచెం టేస్ట్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం దీనికి మంచి రైతాతో నేనైతే ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఒక్కసారి ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.